హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ నేత ఈటెల రాజేందర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈటెల చేత తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రమాణం చేయించారు. ఉమ్మడి రాష్ట్రంలోని అసెంబ్లీలో హక్కులు ఉండేవని ఆయన అన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలకు గౌరవం లేదని తెలిపారు. Good morning to all. Honorable Speaker sir, with your kind permission, in pursuance of provisions contained in Section 66 of the Representation of Peoples Act 1951, read with Rule 66 of Conduct of Election Rules 1961, Sri Eetala Rajendra, sponsored by Bharatiya Janata Party, has been declared elected in by-election from 31 Hyderabad Assembly constituency as per the Telangana State Gazette notification. Member elected will have to make or subscribe two types of oath or affirmation. As per the Constitution of India and also as per the observance of rules of procedure and the conduct of business in Telangana Legislative Assembly. May I now request the Honourable Speaker to administer the oath or affirmation to the member elector. ఈటల రాజేందర్ని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని పవిత్ర ఉదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన ఈటల రాజేందర్ని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాన్ని గౌరవిస్తానని పవిత్ర ఉదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను.